రైతు చచ్చిపోతే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకం రైతు బీమా 5 లక్షల రూపాయలు నిన్న నేను రవిశంకర్ అన్నని చూసినా అప్పాజిపేట అనే ఊరు కొడిమేల మండలం అప్పరావుపేటన అప్పాజిపేటన అప్పరావుపేట అన్న రవిశంకర్ అన్న చొప్పదండి ఎమ్మెల్యే గారు అక్కడ ఒక రైతు చచ్చిపోయిండు ఆ రైతు ఏ కులమని చూడలే ఏ మతమని చూడలే ఏ పార్టీ అని చూడలే ఆయన బీజేపీ పార్టీ కార్యకర్త చచ్చిపోయిన ఆయన 5 లక్షల రూపాయల చెక్కును ఆ కుటుంబానికి తీసుకొని పోయి స్వయంగా ఎమ్మెల్యే గారు ఆ బీజేపీ కార్యకర్త ఇంటికి పోయి ఇగో మీకు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి అక్కడ ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఇచ్చొచ్చిన సంస్కారవంతమైన నాయకుడు మన రవిశంకర్ అన్న గట్టిగా సప్పట్లు కొట్టి అభినందనలు చెప్పాల మా బాలకిషన్ అన్న మా బాలకిషన్ అన్న పొద్దునే కాలేజ్ పిల్లగాని లెక్క టీ-షర్ట్ వేసుకొని జీన్స్ వేసుకొని పొద్దున 5:30 6 గంటలకు బయలుదేరుతాడు టీ-షర్ట్ వేసుకుంటున్నావు కదనే మంచిదే తీయ అది వేసుకోకూడని వస్తువేం కాదు వేసుకుంటే తప్ప ఏంది మంచిగా పొద్దునే 5:30 6 గంటలకు బయలుదేరుతాడు కళ్యాణ లక్ష్మి చెక్కులు పట్టుకొని ఇంటింటికి పోయి ఆడబిడ్డలకు మంచిగా ఒక అన్నలాగా వాళ్ళ ఇంటికి పోయి చెక్ ఇచ్చి దండ వేసి అక్కడక్కడ చీర పెట్టి బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నాడు ఇగో గిది సంస్కారవంతమైన ప్రభుత్వం అంటే ఇట్లా పనిచేస్తుంది ఈరోజు ఇక్కడనే ఇప్పుడే ప్రవీణ్ అన్న వచ్చి చెప్తున్నాడు అన్న నేతన్నకు భీమాలో ఇద్దరు సోదరులు మన సిరిసిల్లలకు చెక్కులు వచ్చినాయి మనం ఇయ్యాలి అన్నాడు వాళ్ళం కూడా ఇక్కడికి రమ్మనం ఇక్కడే చెక్కులు ఇద్దాం 5 లక్షల రూపాయల చొప్పున నేత కార్మికులకు భీమా కల్పిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మనమే అయ్యవని మళ్ళా నేతన్నలకు భీమా ఇస్తున్నాం నేతన్నలకు చేనేత మిత్ర ఇచ్చుకుంటున్నాం నేతన్నలకు చేయూతనిస్తున్నాం త్రిఫ్ట్ పథకం పెట్టినాం ఇవన్నీ అంటే మళ్ళీ ఏమంటాడు బండి సంజయ్ నేత కార్మికులను దూరం చేసే కుట్ర బీజేపీకి అంటాడు ఒక ఇసుకొని దివానగాలతను కొట్టాలి మనం తెల్లారలేస్తే ఏం చేయాలి మరి